శ్రీమాత్రే నమః. శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందతలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. సీతాలక్ష్మణ సమేత రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ ఆంజనేయాయ నమః. భగవద్బంధువులందరికీ మా నమస్సుమాంజలి. మా స్పేస్లో వాల్మీకి రామాయణంలో యుద్ధకాండ చెప్పుకుంటూ ఉన్నాం మనం. మాయావి ఇంద్రజిత్తు వదిలిన నాగపాశం నుంచి గరుడ్మంతుడి వల్ల రామలక్ష్మణులకి నాగపాశ విముక్తి కలిగిందంట. వాళ్ళు మూర్చి నుంచి బయటికి వచ్చిన తర్వాత వానరులంతా హర్షధ్వానాలు చేస్తూ ఉన్నారు. రామలక్ష్మణులు ఎప్పుడైతే లేచి నిలబడ్డారో వానరులందరూ కూడా హర్షధ్వానాలు చేస్తూ ఉన్నారంట. అది విన్న రాముడు, ఏమిటి రామలక్ష్మణులు నేలకొలగా వీరు సింహగర్జనలు చేస్తున్నారేంటి, అక్కడ ఏదో విశేషం జరిగి ఉండాలి, మీరు వెళ్ళి చూసిరండి అని అనుచరుల్ని పంపాడు. వారు తిరిగి వచ్చి వివరాలు తెలపగా రావణుడు క్షణం తల వంచి ఇంద్రజిత్తు విడిచిన బాణాలు కూడా వ్యర్థమయ్యాయంటూ, నాకు సంశయం కలుగుతున్నది, సరే ధ్రువమక్ష నువ్వు వెళ్ళి వానరసేనను రాముని వధించిరా అన్నాడు రావణుడు. ఎప్పుడైతే గరుత్మంతుడు వచ్చి ఇంద్రజిత్తు వేసిన నాగపాశాన్ని తొలగించాడో రామలక్ష్మణులకి మూర్చ నుంచి విముక్తి లభించిందంట. వాళ్ళ ఒంటి మీద ఉన్న గాయాలన్నీ తొలగిపోయి తిరిగి మామూలుగా అయ్యారు. అది చూసిన వానరులు రామలక్ష్మణులు లేచి నిలబడటం చూసి ఎంతో ఆనందం కలిగిన వాళ్ళై అట్టహాసం చేస్తూ ఉన్నారంట. ఆ కేరింతలంతా రావణుడికి వినిపించాయి. రావణుడు, ఏమైంది, ఇంతసేపు అంతా బాధతో ఉన్నారే, ఒక్కసారిగా ఆనందం ఎందుకు వచ్చింది వీళ్ళకి, ఎవరన్నా వెళ్ళి చూసిరండి ఏం జరిగిందా అన్నాడంట. సరే రావణుడు చెప్పినట్టుగా అనుచరులు వెళ్ళి తిరిగి వచ్చి జరిగిన విషయం అంతా చెప్పారంట. దీంతో రావణుడు ఒక్క నిమిషం తల వంచుకొని, ఇంద్రజిత్తు విడిచిన బాణాలు కూడా వ్యర్థమయ్యాయంటే నాకు ఏదో అనుమానంగా ఉంది, సరే ధ్రూమ్రాక్ష అని ధ్రూమ్రాక్షను పిలిచాడంట. ధూమ్రాక్ష కూడా వచ్చాడు. నువ్వు వెళ్ళి వానరసేన రాముణ్ణి వధించిరా, ధూమ్రాక్ష ప్రభుపాదాలకు నమస్కరించి సభాభవనం వీడి సేనలను సన్నద్ధం చేసుకుని బయలుదేరాడు. ఎప్పుడైతే రావణాసురుడు ఆజ్ఞాపించాడో ధూమ్రాక్షుడు వచ్చి రావణాసురుడు పాదాలకి నమస్కరించి ఆశీర్వచనం పొంది తన సేనలతో బయలుదేరాడంట. నగర పశ్చిమ ద్వారం దాటి రథం అవశకున పరంపరలో ఎదురైన లక్ష్య పెట్టలేదు ధూమ్రాక్షుడు. ధూమ్రాక్షుడు బయలుదేరుతా ఉంటే అన్ని అపశకునాలు ఎదురవుతూ ఉన్నాయంట. ఏవి ఎదురైనా సరే నేను వీటిని ఏమిటిని పట్టించుకోనని చెప్పేసి ముందుకు గదులుతూ పోతూ ఉన్నాడు ధూమ్రాక్షుడు. శూల మద్గార ఖడ్గ గదాపానయులైన రాక్షస సేనలు వానరులు శిలతో తరుశాఖలతో ఎదుర్కొన్నారు. వానరు వీరులు దాటికి ఆగలేక రాక్షస సేన ధూమ్రాక్షుని వెనకకు నడిచింది. వీళ్ళు శూలాలు మద్గారాలు ఖడ్గాలు గడ్డపానీయాలు గదాపానీయాలన్నీ తీసుకొని వానరుల మీద ఎగబడ్డారంట రాక్షసులు. కానీ వానర సేన వాళ్ళ చేతిలో ఉన్న రాళ్ళు చెట్లు అన్నీ ఇసురు కొడతా ఉంటే వీళ్ళు తట్టుకోలేక ధూమ్రాక్షుడు వెనక్కి వెళ్ళి దాక్కున్నారంట. క్రోధితుడైన ధూమ్రాక్షుడు నిశ్శాత శరాలు నడిపించాడు. వీళ్ళ సంగతి ఇట్లా కాదని చెప్పేసి తన బాణాల నుంచి నిశిత శరాలని విడిచాడంట. వాని తాకిడికి నిలవలేక వానరులు హనుమంతుని చాటుకు చేరారంట. ఇందాక రాక్షసులు వానరుల వల్ల ఇబ్బంది పడి ధూమ్రాక్షుడు వెనక్కి చేరారు. ఎప్పుడైతే ధూమ్రాక్షుడు చక్కటి బాణాలన్నీ వేశాడో ఆ నిశిత శరాలని తట్టుకోలేని వానరులంతా కూడా హనుమంతుడి చాటుకు చేరారంట. హనుమంతుడు వారికి ధైర్యం కలిగించి శిలాకాండాలు అందుకొని విసరగా ధూమ్రాక్షుడు తన గదాదండంతో రథం దిగేశాడు. రథం వాహనాలు చూర్ణమైంది. ధూమ్రాక్షుడు గదాదండం హనుమంతుని తలపై పడినా చెక్కు చెదరక నిలిచి దగ్గర ఉన్న గిరిశిఖరం అందుకొని ధూమ్రాక్షుని శిరస్సుపై విరిచాడు మారుతి. హనుమంతుడు ఏమైనా తక్కువవాడండి, అంత ధైర్యం కలిగిన వాడు. అలాంటి వాడిపైన ధూమ్రాక్షుడు యుద్ధం చేస్తే ఏమవుతుంది, తనకి గదాగండం తీసేసి హనుమంతుడిపైకి ఇసిరాడంట. అది ఏమవుతుంది, ఏమీ కాదు హనుమంతుడికి. హనుమంతుడు కూడా తన దగ్గర ఉన్న గదను తీసి ఇసిరేశాడు ధూమ్రాక్షుడి మీదకి. ధూమ్రాక్షుడు ఎందుకైనా మంచిదని చెప్పేసి గద రథం మీద నుంచి కిందకు దూకేశాడు.
ఆ రథం వాహనాలు మొత్తం కూడా చూర్ణం చూర్ణం అయిపోయినాయంట. ఇట్లా కాదని చెప్పేసి ధూమ్రాక్షుడు గదాదండం హనుమంతుడి మీద గిసిరాడు. అది తలపై పడినా చెక్కు చెదరక నిలిచి దగ్గ హనుమంతుడి మీద గిసిరితే ఏమైంది, అది పోయి హనుమంతుడు తలకి తగిలిందంట. తగిలినప్పటికీ హనుమంతుడికి ఏమీ కాలేదు, అదంతా ఒక చిన్న పుల్లలాగా తీసిపడేశాడు హనుమంతుడు. దగ్గర ఉన్న గిరిశిఖరుని అందుకున్నాడు హనుమంతుడు, ఈ సంగతి ఇట్లా కాదని చెప్పి అందుకొని ధూమ్రాక్షు శిరస్సుపై విసిరాడు. అంతే, ధూమ్రాక్షం తల వ్రొక్కలైంది. హనుమంతుడు విసిరిన బాణం ఎప్పుడైనా తప్పుతుందా అండి? అలాగే వీడి మీద చిన్న చిన్న బాణాలు వేసినటువంటి ఏంటి, పెద్ద రాక్షసుడు కదా, వీడిని ఇలా కాదని చెప్పేసి దగ్గరలో కొండ ఒకటి కనిపిస్తే దాన్ని తీసి ఇసిరేసాడంట. ఆ కొండ శిఖరాన్ని తీసి ఇసిరేసాడు. ఎప్పుడైతే అది ధూమ్రాక్షుడు తలపైన తగిలిందో ఆ తల కాస్త 1000 వ్రొక్కలు అయిపోయిందంట. అంతే, ధూమ్రాక్షుడు దెబ్బగా ప్రాణాలు విడిచాడు. రాక్షస సేన పలాయనం పటించింది. వానరులు జయ జయ ధ్వానాలు చేశారు. వార్త విన్న రావణుడు వజ్రదంశుణ్ణి పంపాడు. ఉభయ సేనలు మహోత్సాహంతో మళ్ళీ యుద్ధం ఆరంభించాయి. రణరంగం అంతా రక్తమాంసాలతో నిండిపోయింది. కాకులు గ్రద్దలు విందు చేసుకుంటున్నాయి. వానరులు పరమ సంతోషంతో శత్రుసంహారం చేస్తుంటే వజ్రదంశుడు తన బాణ పరంపరతో వారిని చంద్రవందర చేయబోగా అంగదుడు వారి బాణ గాతాలను లెక్క చేయకుండా బండరాలు విసిరాడు. ధూమ్రాక్షుడు పోయాడంటే రావణాసురుడు మళ్ళీ కూడా ఇట్లా కాదని చెప్పేసి వజ్రదంశుడిని పంపాడంట. వానరులు మహా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడైతే ధూమ్రాక్షుడు చచ్చిపోయాడో వీడికి మనం భయపడేది ఏంటన్నట్టుగా వాళ్ళ మీద యుద్ధానికి మహా సంతోషంతో సన్నాహంగా బయలుదేరారంట. వజ్రదంశుడు కూడా తన బాణ పరంపరతో వారిని చంద్రవందర చేయబోగా అంగదుడు అడ్డొచ్చాడంట. బండరాళ్ళను విసరడం ఆరంభించాడు. వాడి బాణాలను అంగదుడిని ఏం చేయలేకపోయినాయి, దాంతో బండరాళ్ళు విసిరేశాడు. ప్రతిపక్ష రథం దిగి ప్రాణరక్షణ చేసుకోక తప్పలేదు. వజ్రదంశుడికి ఎప్పుడైతే బండరాళ్ళు విసరడం మొదలుపెట్టాడు అంగదుడు, ఇక రథం మీద ఉంటే చచ్చిపోతానని చెప్పి భయపడేసి రథం దీపాడంట. మరొక శిలాఖండం వచ్చిపడి వజ్రదంశుడు క్షణకాలంలో మూర్చిల్లి ముష్టి యుద్ధానికి లేచాడు. ఎప్పుడైతే అంగదుడు శిలాఖండాన్ని ఒకదాన్ని తీసుకొని వజ్రదంశుడి మీద ఇచ్చాడో ఒక క్షణం కింద పడిపోయి మూర్చిల్లాడంట. ఇలా కాదని చెప్పేసి ముష్టి యుద్ధానికి ముందుకొచ్చాడంట. ఇద్దరి దేహాలు రక్తధారలతో నిండిపోయాయి. దగ్గరలో ఉన్న ఒక రాక్షసుని చేతిలోని ఖడ్గం లాగి అంగదుడు వజ్రదంశుడు శిరస్సు గాలిలోకి తేలించాడు. రాక్షసు చేయన మళ్ళీ పలాయనం చిత్తగించింది. ఇద్దరు కూడా ముష్టి యుద్ధానికి దిగారు. ఇద్దరికి కూడా రక్తం గారుతుంది. ఇద్దరు కూడా సమబలులాగా ఉన్నారు. ఇలా కాదని చెప్పి అంగదుడు పక్కన ఉన్న ఒక రాక్షసు భటుడిని చూసి వాడి చేతిలో ఉన్న ఖడ్గాన్ని లాక్కొని వజ్రదంశుడు శిరస్సుని గాలిలోకి తేలించాడంట. అయితే ఒక్కసారిగా ఒక వేటుతోటి వాడి శిరస్సు ఖండించేశాడు. దాంతో రాక్షసేన మళ్ళీ పలాయనం చిత్తగించింది. ఎప్పుడైతే వజ్రదంశుడు కూడా చచ్చిపోయాడో ఇక అక్కడ ఉండటానికి భయపడిపోయి వాళ్ళంతా పారిపోయారు. రావణుడు ఆ కంపెనీ వాయువు తిరిగాడు. ఇట్లా కాదని చెప్పేసి వీళ్ళిద్దరూ చనిపోయారు. ఇక మనం ఇప్పుడు ఏం చేయాలని అకంపుని వైపు తిరిగాడంట రావణుడు. అకంపుడు సేనతో యుద్ధభూమికి వచ్చాడు. అటు ఇటు వేలాది సైనికులు మరణించారు. అకంపునుడు అమితోహాసంతో అట్టహాసం చేస్తుంటే వాని మీదకి నల్ల కొంబుద మైంద ద్విధులు వచ్చారు. కానీ వాని దాటికి ఆగలేక గిజుట పడుతుంటే హనుమంతుడు వచ్చాడు. వీళ్ళిద్దరూ అయిపోయిన తర్వాత రావణుడు ఇలా కాదని అకంపుణ్ణి పంపించాడంట. అకంపునుడు చాలా పెద్ద సైన్యంతో వచ్చాడు. చాలా అట్టహాసం చేసుకుంటూ వీళ్ళ మీదకి బాణాలు విసరటం అవి ఇవి వేయటం యుద్ధం భయంకరంగా సాగుతుంది. వాళ్ళ దాటికి వానరులు కూడా తట్టుకోలేకపోతున్నారంట. ఇలా కాదని నల్ల కుబుద మైంద ద్విధులు వచ్చారంట వానర సైన్యం నుంచి. కానీ వాని దాటికి ఆగలేకపోయారు. ఇది గమనించిన హనుమంతుడు ఇట్లా కాదని చెప్పి ఆయనే ముందుకొచ్చి అకంపుని శీర్షవర్షంతో తడుస్తూ హనుమంతుడు చేతికి అందిన రాళ్లని చెట్లు కొమ్మలతో విసురుతున్నాడు. అకంపుని చతురంగ బలాలు హనుమంతుడికి ఎదురుగా చేతికి అందిన సైనికుని బట్టి విసిరి పదేలుతున్నాడు. అశ్వంతో అశ్వబలాన్ని ఏనుగులతో గజబలాన్ని చూర్ణం చేస్తున్నాడు. క్షణకాల వ్యవధిలో అకంపుని ఏకాకయ్యాడు. హనుమంతుడికి ఎన్ని లెక్క అండి, మొత్తం సేన మొత్తం కూడా హనుమంతుడి మీదకి దాడికి వచ్చిందంట. వాళ్ళన్నీ ఇసురుతున్నారంట, ఏనుగులంట అశ్వాలంట అన్నీ కూడా మీదకి వస్తున్నాయి. ఇలా కాదని ఏది వస్తే అది వాటిని అన్నీ ఇసురు కొట్టేశాడు హనుమంతుడు. క్షణకాలంలో ఉన్న మొత్తం సైన్యం అంతా అయిపోయింది. అకంపునుడు ఒక్కడే మిగిలిపోయాడు.
ప్రక్కనే ఉన్న సాల వృక్షం పిగిలించి విసరటం తరువుగా అకంపనుడు నేలకూలి మన్ను గరిచాడు. ఇలా కాదని హనుమంతుడు వీళ్ళందరూ చంపేసి ఈ డాక్టర్ మిగిలితో ఏం చేస్తాడు ఏకాగ్రిగా ఉన్నాడని చెప్పి ఒక సాల వృక్షాన్ని పిగిలించి వాడి మీదకి విసిరేసాడంట. దాంతో ఆ కంపనుడు కాస్త మట్టిలో కలిసిపోయాడు. విన్న రాముడు ముఖం క్షణం వివర్ణమైంది. అంతలో లేచి ప్రహస్తుని చూస్తూ అడుగు వేశాడు. అనుసరించాడు ప్రహస్తుడు. ఉభయలు లంకానగరం అంతా తిరిగి రాక్షస వ్యవస్థను పరిశీలించి వచ్చారు. రావణాసుడు ఒకసారి కొంచెం భయం కల్పించిందంట. ఇలా కాదని చెప్పేసి తన మంత్రి అయిన ప్రహస్తుడితోటి ఒకసారి సైన్యం ఎలా ఉందో చూసొద్దామని చెప్పి లంకానగరం అంతా తిరిగి వచ్చారంట. సూర్యుడు నడినెత్తికి చేరాడు. అప్పటికి నగరం తిరిగి వచ్చాడు రావణుడు. సేనాని శత్రు సంహారం చేయగలవారు నలుగురు ఐదుగురు ఉన్నారు. నేను కుంభకర్ణుడు, నువ్వు ఇంద్రజిత్తి, నికంపుడు అంతే. అందుచేత ఎవ్వడు నువ్వు బయలుదేరి వెళ్ళి వారిని నేలకు వచ్చి రావాలి. కాక ఉభయాంతరం ఏదైనా కనిపించేస్తే తప్ప అన్నాడు. లంకేశ్వర, ఇప్పుడు మరో మార్గం అనవసరం. మంత్రివర్గంలో సమాలోచించి యుద్ధం నిశ్చయించాం. మీ దయ వల్ల ఇంతకాలం ఈ పదవిలో ఉండి ఈనాడు వినదిస్తానా నేను వెళ్తున్నాను అన్నాడు ప్రహస్తుడు. అందరూ చూశాడు. మొత్తం రావణాసుడు ప్రహస్తుడు వెళ్ళి అంతా ఎవరెవరు ఉన్నారని చూశారంట. ఇక మొత్తం గెలిపితే లీడర్స్ ఎవరో ఒక నలుగురు ఐదుగురు మాత్రమే కనిపిస్తున్నాడంట రావణాసుడికి. నేను కుంభకర్ణుడు, నువ్వు ఇంద్రజిత్తుడు, నికంబనుడు అంతే ఉన్నాం. ఇంకా లీడర్స్ ఎవరు లేరు వీళ్ళని నడిపించడానికి. ఇక తప్పదు, మనమే ఎవరో ఒకరు వెళ్ళాలి అని చెప్పి ప్రహస్తుడి వైపు తిరగగానే ప్రహస్తుడు, ఇంతకాలం మీ దగ్గర ఇన్ని పదవులు అనుభవిస్తూ ఉన్నాను, ఇక నేను ఆలోచిస్తాను లంకేశ్వర, నేను బయలుదేరుతున్నాను అన్నాడంట. సేనలు సన్నద్ధం అవుతున్నాయి. ప్రహస్తుడు తన భవనం చేరి అగ్నిపూజ చేసి విప్రులకి నమస్కరించి ఆశీర్వచనాలు పొందాడు. కవచధారి అయి రాజ్యసభకు వచ్చాడు. రావణుడు సంతోషంతో సాగనంపాడు. సర్వధ్వజ శోభితమైన రథం వివిధ ఆయుధాలతో సిద్ధంగా ఉంది. అధిరోహించాడు. ప్రహస్తుడు మొత్తం ఆయుధాలతో సిద్ధం చేసిన రథాన్ని చూసి దాంట్లో ఎక్కాడంట. వీరులు సింహనాదాలు నడుస్తున్నాయి. రథం పూర్వద్వారం దాటింది. వాని వెంట నరంతకుడు, కుంభహరుడు, మహానాథుడు, సమన్నతుడు ఉన్నారు. అందరికీ అనేక దుశ్శకునాలు కనిపించినా నిర్లక్ష్యంగా వారు ముందుకు సాగారు. చూశారండి, యుద్ధంలో ఎవరు బయలుదేరినా కూడా వాళ్ళందరికీ దుశ్శకునాలే కనిపిస్తున్నాయి. అంటే అర్థం ఏమిటి? వీళ్ళు యుద్ధం ఓడిపోతారు, రావణాసురుడు రాక్షస వంశనాశనం అంతా కూడా జరిగిపోతుంది అనేది వాళ్ళకి తెలుస్తూనే ఉంది. అయినప్పటికీ కూడా వెన్ను చూపకూడదు కదా యుద్ధానికి బయలుదేరిన తర్వాత, అలా అని ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారంట. ఇక్కడ రాముడు, విభీషణ, సాగర పూర్వద్వారం నుండి వస్తున్న మహాయోధుడు ఎవడయ్యా? విశాల సేనా సాగరంతో వచ్చి వాని బలపరాక్రమ విశేషాలు ఏమిటో చెప్పు అన్నాడంట. విభీషణుడు, రామభద్ర, ఈయన సర్వసేనాని ప్రహస్తుడు. ప్రహస్తుడు అనేవాడు రావణాసుడికి సర్వసేనానండి. లంకానగరంలోని మూడు వంతుల సేన ఆయన వెంటే ఉన్నది. ఇప్పుడు ప్రహస్తుడు ఎవరనుకుంటున్నారు? రావణాసురుడి యొక్క సేనాపతి అంట. ఇప్పుడు మొత్తం వీళ్ళు ఇప్పటివరకు ఉన్న సైన్యం అంతా నాశనం అయిపోయింది కదా. ఇప్పుడు లంకలో ఉన్న సైన్యం మొత్తంలో మూడో వంతు ఈయన వెంట వస్తుందంట. మూడో వంతు ఈయన వంతు వస్తుందంటే ఇంకా ఒక్క వంతు మాత్రమే మిగిలి ఉందన్నమాట. బాహుబలానికి తోడు శాస్త్రకోవిదుడైన మా అన్నగారు ఆశలకు మూలస్తంభంలో నలుగురు ఈయన ఒకడు అంటుండగానే వానర రాక్షస సేనల మధ్య పోరు ప్రారంభమైంది. రాముడికి ఈ విధంగా చెప్పాడంట విభీషణుడు. వచ్చేవాడు మామూలు వాడు కాదండి, సర్వసేనాని. అంతేకాదు లంకానగరంలో ఉన్న గొప్ప గొప్ప యోధుల నలుగురిలో వీడు ఒకడు. వాడు బయలుదేరి వస్తుండగానే రాక్షస సేనల మధ్య పోరు, వానరులు రాక్షసుల మధ్య పోరు ప్రారంభమైందంట. అటు ప్రహస్తుడు, ఇటు నీలుడు తమ సేనలకు ఉత్సాహం కల్పిస్తున్నారు. అప్పుడు సాగిన యుద్ధంలో భూదేవి కడవలతో రక్తం త్రాగింది. విరిగిన చేతులు, తెగిన కాళ్ళు, ఊడిపడ్డ శిరస్సులు, విలవిల్లాడే ముండెములు మృత్యుదేవత విలయ తాండవం చేస్తున్నది. వచ్చినవాడు ప్రహస్తుడు మామూలు వాడు కాదు, ఇటుపక్క ఉన్నవాడు నీలుడు, ఈడు మామూలు వాడు కాదు. ఇద్దరు యుద్ధం చేస్తూ ఉంటే అటు ఇటు శిరస్సులు దిగిపడుతున్నాయంట. చేతులు, శిరస్సులు, కాళ్ళు అన్నీ ఊడిపడుతున్నాయంట. భూదేవికి ఎంత దాహం వేసిందో, రక్తాన్ని త్రాగుతూ ఉందంట. అంటే వాల్మీకి ఎలా వివరించాడు చూడండి, రక్తదాహంతో ఉన్న భూదేవి వీళ్ళ రక్తాన్ని మొత్తాన్ని తాగుతూ ఉన్నదంట.
అంటే అంత భయంకరంగా యుద్ధం జరుగుతుంది అని చెప్పడం అన్నమాట వాల్మీకి యొక్క వాక్చాతుర్యం. మృత్యుదేవత విలయతాండవం చేస్తున్నదంట. దివుడు ద్వివిధుడు నరకాంతకునితో, తారుడు కుంభవాహనునితో, దుర్ముఖుడు సమన్వతితో, జాంబవంతుడు మహానాథునితో తలపడ్డారు. క్షణాల వ్యవధిలో ఆ రాక్షస యోధులు వీరి చేతుల్లో ఊపిరి విడిచి వార్త విన్న ప్రహస్తుడు తీవ్ర క్రోధంతో వానర మరణం ఆరంభించాడు. ఎప్పుడైతే వానర సేనలో ఉన్న మహాయోధులు ముందుకొచ్చారంట, ఇట్లా ఇదే కాదని చెప్పేసి ద్వివిధుడు నరాంతకునితో యుద్ధం మొదలుపెట్టాడంట, తారుడు కుంభహానుతో, దుర్ముఖుడు సమన్వతునితో, జాంబవంతుడు మహాదునితో తలపడ్డాడు. క్షణాల వ్యవధిలో ఆ రాక్షస వీరులందరినీ వీళ్ళు చంపేశారంట. దీంతో ప్రహస్తుడికి ఇంకా కోపం ఎక్కువైందంట. ఇట్లా కాదని వానర సేన మొత్తానికి కూడా మరణం ఏంటో ఏంటో చూపిస్తానని చెప్పి వానరులందరినీ నరకడం ప్రారంభించాడు. రక్త ప్రవాహంలో, మాంసపు బురదలో సైనికులు అడుగు వేయటం కష్టమైంది. అంతలో నీలుడు కగన వీధిలోకి లేచి కాలమేఘంలా తన మీద పడుతుంటే ప్రహస్తుడు తన బాణాల వాయువులతో వాణిని తరిమి కొట్టాడు. వానర సేన తరుశాఖలతో ప్రహస్తుని చికాకు పరుస్తున్నది. బాణాలతో ప్రహస్తుడు వాటిని ఖండిస్తున్నాడు. అంతలో రాక్షస సేన చేతిలోని విలువలు ఇచ్చాడు విల్లు విరిచాడు నీలుడు. చాలా భయంకరంగా జరుగుతుందంటండి యుద్ధం. ప్రహస్తుడు ఒక్కడే మిగిలాడు. ప్రహస్తుడి మీదకి వానరులంతా కూడా కనిపించిన చెట్టుని కొమ్మలన్నింటినీ తీసి ఇచ్చేసి వాడిని చికాకు చేస్తున్నారంట. ప్రహస్తుడు కూడా ఆకకుండా వాటిని అన్ని ఖండిస్తూ పోతున్నాడు. ఇంతలో రాక్షస సేన చేతిలోని విల్లు విరిచాడు నీలుడు. నీలుడు కూడా బాగా భయంకరంగా యుద్ధం చేస్తున్నాడు, కానీ ఆ రాక్షస సేనలో మహాయోధులు ఎవరైతే ఉన్నారో ఆయన విల్లును విరిచేశారంట. ఆ సేనాని ముసలిని చేతబట్టి రథం దిగాడు. ద్వంద్వ యుద్ధం ఆరంభించాడు. ప్రహస్తుడు నీలుడితో ద్వంద్వ యుద్ధానికి దిగాడంట. రక్తసిక్క దేహాలతో ఆ సేనానులు నిండుగా విరిచిన కంశుక వృక్షాల వలె ఉన్నారు. అప్పుడు ప్రహస్తుడు విడిచిన ముసలం నీలుని నుదుట రక్తం ద్రవింపజేసింది. అదే అదునులో వాణ్ణి కడతీర్చవచ్చు, అదే అదునని చూసుకొని ఎలాగైనా నీలుడిని కడతీర్చవచ్చే ప్రహస్తుని శిరస్సుపై పెద్ద తారు శకలతో నీలుడు మోదగా వాడు మొదలు నరికిన చెట్టులా నేలకూలాడు. ఇట్లా కాదని చెప్పేసి ఇదే అతను కొంచెం దెబ్బతిన్నాడు, నుదుటి నుంచి రక్తం వస్తుందని చెప్పి నీలుణ్ణి చంపుదామని ప్రయత్నించాడంట ప్రహస్తుడు. ప్రహస్తుడు కూడా ఇంత కోడు కాదండి, పెద్ద శక తీసుకొని శిరస్సుపై వేసి కొట్టాడంట. వాడు మొదలు నరికిన చెట్లా నేలకూలిపోయాడు. ఇక అంతే, ప్రహస్తుడు అయిపోయాడు. వానరులు సింహనాదాలు చేశారు. రాక్షసులు ఆర్తస్వరాలతో లంకలోకి వెళ్ళిపోయారు. రామ లక్ష్మణ సుగ్రీవులు తమ సేనానిని బహుదా ప్రశంసించారంట. నీలుడు కష్టపడి ప్రహస్తుని చంపేశాడని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇన్న పొగట్టం మొదలుపెట్టారు. తన వారి ఆర్తనాదాలు, శత్రువుల హర్షధ్వానాలు విన్న రావణుడు విభీషణ్ విషన్నవదనుడు అయి దేవసేన చెందాడని, మన సేనాపతి ఇంత ఎదిగా నెలకూలాడంటే శత్రువు అంతంతలో లొంగేవాడు కాదు, నేనే స్వయంగా వెళ్ళి నా బాణాగ్నితో వానరసేన మొత్తాన్ని కూడా భస్మం చేసి వస్తాను అన్నాడంట రావణాసుడు. రావణాసుడు ఎప్పుడైతే శత్రువుల హర్షధ్వానాలు విన్నాడో, తన వారి ఆర్తనాదాలు విన్నాడో విషన్నవదనుడు అయిపోయాడంట. ఒక్కసారి బాధ కలిగిందంట రావణాసుడికి. దేవసేనల్నే చెండాడిన మన సేనాపతి ఇంత ఇదిగా నేలకూలాడంటే శత్రువు సామాన్యవాడు కాదు, అంత ఈజీగా లొంగేవాడు కాదు అనుకున్నాడంట. నేనే స్వయంగా వెళ్ళి నా బాణాగ్నితో వానర సేన అంతని భస్మం చేస్తాను అన్నాడంట రావణాసుడు. ఎవరు వెళ్ళినా ఉపయోగం లేదు, వాళ్ళేం తక్కువ వాళ్ళలా కనిపించట్లేదు, నేనే దిగాలి ఇప్పుడు, నేనే వెళ్తాను అన్నాడంట. భీషణ భేరీ బంకారాలతో, శంఖధ్వనాలతో లంక మారుమోగింది. మహావీరులందరూ యుద్ధ కళ్యాణానికి కవచధారులై ఆయుధ పానులై ఉత్సాహంతో బయలుదేరారు. వీళ్ళెవరు వెళ్ళినా ఉపయోగం లేదనుకున్న రావణాసురుడు తానే బయలుదేరాడంట. ఎప్పుడైతే రావణుడు బయలుదేరుతున్నాడని తెలిసిందో లంకలోని మహావీరులంతా కూడా యుద్ధ కళ్యాణానికై కవచధారులై బయలుదేరారంట. ఆయుధ పానీయాలతో ఉత్సాహంగా బయలుదేరారు. అగ్నికాంతిలీనే దివ్యరథం అధివసించాడు లంకేశ్వరుడు. ఉత్తర ద్వారా వస్తున్న రాక్షసేశ్వరుణ్ణి చూసిన రాముడు, విభీషణ భూతగణ పవిత్రుడైన
రుద్రవలే వస్తున్న ఈ మహావీరుడెవడు, ఆయన వెంట వచ్చే యోధులు ఎవరు అని అడిగాడంట. ఎప్పుడైతే లంకేశ్వరుడు వస్తున్నాడో రాముడు చూశాడు, రుద్రుడు వలే ఉన్నాడు, మామూలు వాళ్ళ లేడు. భూతగణాన్ని మొత్తాన్ని వేలే శివుడు వలే కనిపిస్తున్నాడు, మహారుద్రుడు వలే ఉన్నాడు. ఈ మహావీరుడు ఎవడయ్యా, ఆయన వెంట వచ్చే యోధులు ఎవరు అని అడిగాడంట విభీషణుడు. రామభద్ర, అదిగో ఆ గంధగజం మీద ఉభయకళ భాస్కరుని వలె ఉన్న నాగభూషణ అలంకృతుడు రావణనసంధుడు కంపనుడు. ఆ పక్క సింహ పతాకాలంకృత మయూర రథం మీద ఉగ్రగజదంష్టుడు ఇంద్రజిత్తు. వీడు పరప్రభావ సంపన్నుడు. వాని పక్కనే అతి విశాల రథారోహణం చేసిన వస్తున్న వింధ్య పర్వతకాయుడు అతికాయుడు. వీడు కూడా మా అన్నగారి కొడుకే. విశాల కంఠనాదం మేదూర్ ధ్వనాలతో గార్ధప స్వరాలతో గర్జనతో తామ్ర నేత్రాలతో వస్తున్నవాడు మహోదరుడు, మా పినతల్లి కొడుకు. ఆ సైంధవాశ్వం మీద ఉన్నాడే పశ్చిమగరి శిఖరాన కాలమేఘంలా ఉన్నవాడు మహోదర యోధుడు పిశాచుడు. అదిగో విద్యుత్ కాంతులు ఇల్లి జుమ్ముతున్న శూలాన్ని గాలిలో ఆడిస్తూ వృషభ వాహనుడై త్రిశూరుడై మా అన్నగారు మరొక కొడుకు వాడు. ఈ వంక సజల జలదేహుడు, వజ్రకఠోరవక్షుడు, ఉరగకేతనుడు కుంభుడు. వీడు మా కుంభకర్ణస్థుడు. వాడి పక్కన వజ్ర సువర్ణ కాంతి లీనే పరిశుద్ధితో వచ్చేవాడు నికుంభుడు, కుంభ సోదరుడు. అగ్నిశిఖ కేతనుడై వాడు నరంతకుడు రావణసంధుడు. శూర్ధాల అశ్వ ఉష్ట్రముఖాలతో భూతగణ పరివేష్టితుడు స్వచ్ఛ శ్వేతారధారి సూర్యాదిత్యుడై వింధ్యాచల సమాన దీర్ఘకరుడు కిరీట కుండల శోభితుడు సర్వదేవత గణ గర్వహరి అయిన రావణుడు. నిన్ను స్వయంగా ఎదుర్కోవడానికి వస్తున్నాడయ్యా. వీళ్ళంతా మామూలు వాళ్ళు కాదు, రావణాసుడి కొడుకులు మహాయోధులు వీళ్ళంతా. వాళ్ళంతా వస్తున్నారయ్యా, వీళ్ళనే కాదు రావణాసుడే స్వయంగా నీతో యుద్ధం చేయాలనే ఆకాంక్షతో బయలుదేరి వస్తున్నాడయ్యా. అదిగో కనిపించేవాడు దేవత గణాలనే గర్వాన్ని మొత్తాన్ని అణిచివేసిన వాడు వింధ్యాచల సమాన తీరుకాయుడు కిరీట కుండల శోభితుడు ఆయనేనయ్యా రావణుడు అని చెప్పాడంట విభీషణుడు. రాముడు, విభీషణ, దేవదానవ గణాలని ఇటువంటి ప్రభుపూర్ణ దేహం కనిపించదు. ఏమి దీప్తి, ఏమి తేజస్సు! దుర్నిరక్షరుడైన సూర్యుని వలయ ఉన్నాడు. వాని వెంట వచ్చే అనుచరులు కూడా అంత శక్తిమంతులుగానే ఉన్నారు అని క్షణకాలం అలానే చూచి క్రోధత్రామాక్షుడయ్యాడంట రాముడు. రాముడు కూడా రావణాసుడిని చూడగానే, రావణాసుడు ఏం తక్కువవాడా అండి, మహావీరుడు, మహావిద్వాంసుడు, ఎంతో విద్య తెలిసినవాడు, సకల వేదాలని పఠించినవాడు, అపర బ్రహ్మ అంటారు రావణాసురుడిని. ఆయన తేజస్సు చూసేసరికి సూర్యుడు వలె కనిపిస్తున్నాడంట. రాముడు ఒక క్షణం వాళ్ళని చూసి ఆరాధ భావనతో చూశాడంట. రాముడు కూడా రావణాసురుడి కంటే గొప్పవాడేం కాదండి. ఏమిటంటే వాడు చేసిన పాపాలు వల్ల రాముడి కంటే తగ్గిపోయాడు, కానీ రావణాసురుడు బ్రహ్మ మానసపుత్రుడు, బ్రహ్మపుత్రుడు, బ్రహ్మ పౌత్రుడు. అటువంటి వాడు మామూలు వాడేం కాదు, సకల విద్యలు 4 వేదాలు పఠించిన వాడు, బ్రహ్మ తర్వాత అన్ని విద్యలు కలిగిన వాడు ఎవడయ్యా అంటే రావణాసురుడు అంటండి. అంత గొప్పవాడు కేవలం వాడు చేసిన కొన్ని పాపాలు వల్ల నశించాడు తప్పితే రాముడి కంటే ఏమి తక్కువవాడు కాదు రావణాసురుడు. రాముడు కూడా ఆ తేజస్సును చూసి ఆరాధ్య భావనతో ఒక క్షణకాలం అలాగే చూశాడంట. ఎంత వాడైనా ఇంతకాలంగా చేసిన పాపఫలం ఇప్పుడు పండుతున్నది. సీతాపహరణ కారణంగా నాలో మండుతున్న క్రోధాగ్ని జ్వాల శిఖల ప్రభావం చూస్తాడు అంటూ ధనుస్సు అందుకున్నాడు రాముడు. వాడు ఎంతో వాడైనప్పటికీ వాడు చేసిన పాపఫలం ఉన్నదే అది పండుతున్నది. సీతాపహరణం కారణంగా నాలో మండుతున్న క్రోధాగ్ని జ్వాల శిఖల ప్రభావం చూస్తాడు అంటూ ధనుస్సు అందుకున్నాడంట రాముడు. రాముడు కూడా అంటున్నాడు వాడేం తక్కువ అది కాదు, చాలా గొప్పవాడు, కానీ ఏం చేస్తాడు, వాడు చేసిన పాపఫలం ఉంది కదా అది ఎక్కడికి పోదు. ఆ పాపఫలం నాలో క్రోధాగ్ని రగిలించింది. ఆ క్రోధాగ్ని యొక్క శక్తి, దాని జ్వాల శిఖల ప్రభావం ఇప్పుడు చూస్తాడు రావణాసురుడు అన్నాడంట రాముడు. అక్కడ రావణుడు ద్వారం దాటుతూ, మహావీరులారా,
మీరు నగర రక్షణలో ఉండండి. వీరగణం అంతా ఇవలకి వస్తే శత్రువు నగరం ప్రవేశించి దాన్ని ఆక్రమిస్తారు అని ఇంద్రజిత్తులు వెనకకు పంపి సేనతో ముందుకు వచ్చాడు రావణాసుడు. చూశాడు సుగ్రీవుడు. చూస్తేనే బాహుపుష్ప విరాజితమైన మహావృక్ష పూర్ణ గిరిశిఖరం పిగిలించి విసిరాడు. దారిలోనే రావణుని బాణాలు దాన్ని పిండి చేశాయి. ఉత్తర క్షణంలో రావణుడు విడిచిన నిశిత శరం సుగ్రీవుని మూర్ఛితుని చేసింది. సుగ్రీవుడు ఊరుకోలేదండి, రావణాసుడు వస్తున్నాడని తెలిసి ఒక పెద్ద శిఖరాన్ని గిరిశిఖరాన్ని తీసి విసిరేశాడంట. రావణాసుడు అది చూస్తూనే బాణం విసిరిస్తే అది పిండి పిండి అయిపోయిందంట. ఉత్తర క్షణంలో రావణుడు విడిచిన నిశిత శరం సుగ్రీవుడిని మూర్ఛితుని చేసింది. రావణాసుడు విసిరిన బాణం ఏదైతే ఉందో అది సుగ్రీవుడికి తగిలి సుగ్రీవుడు మూర్ఛిల్లాడంట. అది చూచిన గవాయ గవాక్ష సుసేనులు నల వృష జ్యోతిర్ముఖులతో కలిసి గిరిశిఖరాలు అందుకొని విసిరారు. రావణుని బాణాలు వాటిని దారిలోనే చూర్ణం చేశాయి. రావణుడు వీరవిహారంలో వానర సేనలు తల్లడిల్లి రాముడు వెనక్కి చేరి దాక్కున్నాయంట. రావణుడు దాటికి వానర సేనలు ఎవ్వరు కూడా నిలబడలేకపోయారంట. అంతటి వీరవిహారం చేస్తున్నాడంట రావణుడు. వానర సేనలన్నీ తల్లడిల్లి రాముడు వెనక్కి వెళ్ళి దాక్కున్నాయి. రాముడు యుద్ధ సన్నద్ధుడై ధనస్సు చేబూని లక్ష్మణుడు అన్నగారిని ఆపి తనకు అనుగ్రహిమ్మన్నాడు. ఎప్పుడైతే రావణుడు వచ్చాడో రాముడికి ధనస్సు అందుకొని ముందుకెళ్ళబోతున్నాడంట. లక్ష్మణుడు అన్నగారిని ఆపి తనకు అనుగ్రహిమ్మన్నాడంట. రాముడు, లక్ష్మణ, రావణుడు సంగ్రామ విద్యలో సమర్థుడు. వాని లోపాలు కనిపెట్టి మనం ముందుకు సాగాలి. ముల్లోకాలను చికితం చేసిన యోధునితో జాగ్రత్తగా నడవాలి యుద్ధం అని ఆశీర్వదించి పంపించాడు. లక్ష్మణుడు, అన్నా మీరు వెళ్ళకండి, నాకు ఆజ్ఞాపించండి, నేను బయలుదేరతాను అన్నాడు. రాముడు ఒక క్షణం ఆగి, లక్ష్మణ, నువ్వు పోరాడేది ఎవరితో అనుకుంటున్నావు? రావణుడితో. సంగ్రామ విద్యల్లో మహాసమర్థుడు ఆయన. వాని లోపాలు ఏమిటో కనిపెట్టి మనం ముందుకు సాగాలి. ముల్లోకాలనే చికితింపజేసిన వాడు. ఆ యోధునితో జాగ్రత్తగా నడవాలి. ఇది యుద్ధం అని ఆశీర్వదించి పంపించాడంట లక్ష్మణుడి. అప్పటికే హనుమంతుడు రావణునికి ఎదురు నిలిచి, ఓ రావణ, నువ్వు దేవ దానవ గంధర్వ యక్ష రాక్షస గణాలకి అవధ్యుడవు, కానీ నానా వానరుల చేతిలో నువ్వు అంతిమ శ్వాస విడుస్తావు. ఇదిగో చూస్తున్నావా, 5 కొమ్మల వృక్షాలు ఉన్న ఈ దక్షిణ హస్తఘాతంతో నీ పంచప్రాణాలు కడతేరతాయన్నాడంట హనుమంతుడు. హనుమంతుడు ముందుకొచ్చాడు. వీళ్ళందరూ ఇంత, అసలు ఈ సంగతి ఏంటో నేను చూస్తానని చెప్పి, రావణ ఏమనుకుంటున్నావు, నువ్వు దేవదానవ గంధర్వాలతో యుద్ధం చేసినంత సులభం అనుకుంటున్నావా? నరవానరుల చేతిలోనే నీకు ఆయువు తీరనుందయ్యా, మా చేతిలో నేను చావబోతున్నావు, నువ్వు అంతిమ శ్వాస విడుస్తావు, ఇదిగో చూస్తున్నావా, 5 కొమ్మల వృక్షంలా ఉన్న నా చేతిని చూస్తున్నావా దక్షిణహస్తం, దీని ఘాతంతో నీ పంచప్రాణాలు కడతేరతాయన్నాడంట. నా ఇదం చేసి చూసావా ఎలాగుందో, పెద్ద పెద్ద వృక్షాలలాగా ఉండలే నా చేతి వేళ్ళు, ఈ 5 వేళ్ళు ఉన్న ఈ చేతితో నీ పంచప్రాణాలు కడతేరతాయన్నాడంట. విన్న రావణుడు కన్నులెర్రజేసి, చూడని నీ శక్తి ఎంతటిదో, అప్పుడు నీ ప్రాణాలు తీస్తాను అనగా హనుమంతుడు, రావణ, నీ అనుంగబిడ్డ అక్షకుమారుడు ఈ పిడికిల పోటికే అంతిపురి చేరాడు, మర్చిపోయావా అనగా రావణుడు మండిపడి తన అరచేతితో హనుమంతుడిని రొమ్ము మీద చెరిచాడు. క్షణకాలం మారుతి కంపించి తేరుకొని తన పిడికలతో రావణుని రొమ్మిని తాడించాడు. అంతే రాక్షసేశ్వరుడు మూర్చిల్లినాడు. వానరులు హర్షధ్వానాలు చేశాడు. ఏమనుకుంటున్నావు రావణ, ఈ చేతిలోనయ్యా నీ కొడుకు చనిపోయింది, అప్పుడే మర్చిపోయావా? నీ అక్షకుమారుడిని ఈ పిడికిల పోటుతోనే చంపేశాను, ఏమనుకుంటున్నావు నా గురించి అన్నాడంట. రావణుడికి ఒక్కసారిగా ఒళ్ళు మండింది. తన అరచేతితోటి హనుమంతుడి రొమ్ము మీద ఒక్కటేశాడంట. క్షణకాలం మారుతి కూడా కంపించాడు, అంత శక్తివంతుడు రావణాసుడు. మారుతి ఏమైనా తక్కువండి, పరమేశ్వర స్వరూపం కదా, రుద్రుడు కదా, ఈయన ఒక్కటి వేసేసరికి రొమ్ము మీద, రావణుడు రొమ్ము మీద రాక్షసేశ్వరుడు మూర్చిల్లిపోయాడంట. ఒక విధంగా చెప్పాలంటే రాముడి కంటే కూడా గొప్పవాడంట హనుమంతుడు. కానీ రామభక్తితో ఆయన వెనక్కి తగ్గాడే కానీ రావణాసురుడిని ఎదురించగలిగే శక్తి హనుమంతుడికి ఉందంట. హనుమంతుడు ఒక్క దెబ్బకే రావణాసురుడు మూర్చిల్లాడంటే హనుమంతుడికి రావణాసురుడు ఒక లెక్క. కానీ
ఇక్కడ ఏమిటయ్యా అంటే ప్రభు ఆజ్ఞ పాటించాలి, ప్రభు ఉండగా మిగిలిన వాళ్ళు ఎవరు కూడా రావణాసురుడిని చంపకూడదు అనే ఒక నియమం ఉండటం వల్లే హనుమంతుడు వెనక్కి దెబ్బాడు. కానీ లేకపోతే హనుమంతుడు ముష్టిఘాతాలకి రావణాసురుడు అక్కడే చనిపోయాడు. కొంతసేపటికి తేరుకున్న రావణుడు, మారుతి నాకు చాలా సంతోషం కలిగింది నీ పరాక్రమం అంటుండగా హనుమంతుడు, చెస్ ఇంకా నువ్వు బ్రతికి మాట్లాడుతున్నావే, ఇది పరాక్రమమేనా? సరే నా ముష్టిఘాతం రానియ్యి, అది చూసి నిన్ను యమపూరికి పంపుతాను అన్నాడు. ఊరి నీ ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావా అన్నాడు అంట హనుమంతుడు. ఒకసారి వాడు మాట్లాడుతుంటే రావణుడు కూడా ఏమంటున్నాడు, ఎంత శత్రువు అయినా కూడా మారుతిని మెచ్చుకుంటున్నాడంట, నీ బలపరాక్రమం చూస్తుంటే నాకు సంతోషంగా ఉందయ్యా అని చెప్పి అన్నాడు హనుమంతుడు. చెస్ ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావా, ఇంకా మాట్లాడుతున్నావా, ఇది పరాక్రమమేనా? సరే నీ ముష్టిఘాతం రాణి, అది నేను చూస్తా, యమపురికి పంపుతా అన్నాడంట హనుమంతుడు. సరే నా దెబ్బ నువ్వు తిన్నావు కదా, నీ దెబ్బ కూడా ఎట్లుంటుందో చూస్తా కానీ అన్నాడంట. రావణుని దెబ్బకి హనుమంతుడు కూడా ముడిచిపోయాడు. రావణుడు తన రథాన్ని వానరసేనకి ఎదురు నిలవగా క్రూర సర్పాల వంటి బాణాలు విడుస్తుంటే నీలుడు తన విద్యతో అల్పదేహుడై రావణ రథధ్వజం మీద ధనకోటి మీద కాంతసేపు ఆడుతూ చికాకు పరిచాడు. తమ సేనాన్ని సాగించే విచిత్ర విద్య ప్రదర్శన చూసి సుగ్రీవ రామలక్ష్మణ హనుమంతులు ప్రశంసించారు. యాక్చువల్గా హనుమంతుడు మూర్చిల్లాల్సిన అవసరం లేదండి, మహాశక్తివంతుడు, మహాబలపరాక్రముడు హనుమంతుడు. కానీ అవకాశం తన ప్రభువు అయిన రాముడికి అందించాలని ఒక్క క్షణం వెనక్కి తగ్గాడు హనుమంతుడు. మూర్చిల్లినట్టు నటించాడు అంతే. వాడు ముందుకెళ్ళి వానరుల మీద యుద్ధం ప్రారంభించాడు. ఇక నీలుడు తక్కువవాడా, తన కాయాన్నంత కూడా అల్పదేహుడుగా మారిపోయాడు. రావణ రథధ్వజం మీదకి ఎగిరిపాకాడంట. ధనకోటి మీద కొంతసేపు ఆడుతూ రావణుడు బాగా చికాకు పరిచాడంట. తమ సేనాన్ని సాగించే విచిత్ర విద్య ప్రదర్శన చూసి సుగ్రీవ రామలక్ష్మణులు హనుమంతులు కూడా ప్రశంసించారంట. ఏం చేస్తాడు, ఎంతైనా కోతి కదండి, దేహాన్నంతగా చిన్నగా చేసేసి రావణుడు రథం పైన ఉన్న ధ్వజం ఏదైతే ఉందో దానిపైకి ఎక్కాడంట. అక్కడ ఎక్కి కాలికి కూర్చున్నాడా, రావణుడి చికాజికా చేస్తున్నాడంట నెత్తి మీద కూర్చొని. రావణుడు కూడా క్రోధిక్తుడయ్యాడు. విడిచిన అగ్నేయ బాణం నీలుని మూర్ఛల్లో చేసింది. ఇక్కడ చూశారండి, రాక్షస వీరులందరూ కూడా సంహరించబడ్డాడు, కానీ వానర వీరులు ఎవరు కూడా సంహరించబడలేరు. అదే అండి ఈ యుద్ధం గొప్పతనం. వానరులే కదా, వాళ్ళు నన్నేం చేస్తారు అనుకున్నాడు. రావణుడికి ఒక వరం ఉంది, దేవదానవ గంధర్వులు ఎవరి చేతిలో కూడా ఆయన ఓడిపోడు, ఎవరి చేతిలో ఆయనకి చావు లేదు. కానీ మానవులు వానరుల చేతిలో ఆయన వరం కోరుకోలేదు. ఎందుకంటే ఏమనుకున్నాడు, వాళ్ళంతా అలుపులు, వాళ్ళు నన్నేం చేస్తారు అనుకున్నాడు. అందువల్లే రాక్షస వీరులు అందరూ నేలకూలారు, కానీ యుద్ధంలో వానర మహావీరులు ఎవరు కూడా చనిపోలేదండి యుద్ధంలో. ఇక్కడ అందరూ కూడా మూర్చిల్లారు, కొంతసేపు మూర్చిల్లి తేరుకున్నారు. హనుమంతుడు కానీ నీలుడు కానీ ఎవరు కూడా చనిపోలేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అంత గొప్ప మహావీరులు వీళ్ళు వానరులు. అయితే రావణుడు ఇచ్చిన బాణ అగ్నేయ బాణంతో నీలుడు మూర్చిల్లాడో, లక్ష్మణుడు ధనుష్టాంకారంతో ఎదురు వచ్చి, రావణ ఎంతసేపు వానరులతో యుద్ధం చేస్తావు, ఇటు తిరుగు అనగా రావణుడు, రా, ఇప్పటికి నా అదృష్టం ఫలించింది, వినాశకాలం దాపురించింది నీకు, నా బాణఘాతంతో యమపూరి చేరతావు అన్నాడంట లక్ష్మణుడిని. ఎంతసేపు వీటిలో వాళ్ళతో యుద్ధం చేసేది, నాకు కూడా చికాకుగా ఉంది, ఇప్పటికి కానీ నా అదృష్టం పండలేదు, నువ్వు ఎదురొచ్చావు, రా నా నీ సంగతి ఏంటో చూస్తా, నా బాణఘాతంతో యమపూరి చేరుస్తా నిన్ను అన్నాడంట లక్ష్మణుడు. లక్ష్మణుడు నవ్వుతూ, రావణ శక్తి సామర్థ్యాలు కలవాడు ఇలా ప్రేరడు, నీ బలపరాక్రమాలు నేను ఎరగనివి కావు, ధనుష్పాణి అయి నిలిచిన లక్ష్మణుని ముందు నిలవగలవాడు ఎవడూ లేడు అంటూ రావణుడు విడిచిన 7 బాణాలు దారిలోనే ఖండించాడు లక్ష్మణుడు. ఉభయలు తన ధనుర్విద్య ప్రదర్శిస్తున్నారు. రావణుడు శక్తి ప్రయోగించాడు, లక్ష్మణుడు లలాటం గాయపడి క్షణకాలం స్మృతి తప్పింది. అంతలో తేరుకొని రావణుడు ధనస్సు 2 ముక్కలు చేశాడు. విడిచిన బాణాలతో లంకేశ్వరుడు కొద్దిసేపు మూర్చిల్లిపోయి లేచాడు. బ్రహ్మదత్తమైన ఉగ్రశక్తి ప్రయోగించాడు లంకేశ్వరుడు. అది ధూమ్రవ్రతమై అగ్నిశిఖలా వస్తుంటే వానరులు భయపడ్డారు.
లక్ష్మణుడు దాన్ని ఖండించడానికి యత్నించాడు, కానీ అది సరాసరి వచ్చి లక్ష్మణుడు భుజం మీద గుచ్చుకున్నది. లక్ష్మణుడు మూర్ఛిల్లాడు. వాణిని రెండు చేతులతో ఎత్తడానికి రావణుడు ప్రయత్నిస్తుండగా హనుమంతుడు రెపపాటులో అక్కడ వాలి తన రెండు చేతులు బిగించి రావణుడు వక్షం మీద తాడించగా రక్తం కక్కుకొని రాక్షసేశ్వరుడు రథం మీద కోలబడ్డాడు. ఎప్పుడైతే రావణుడు వేసిన బాణానికి లక్ష్మణుడు మూర్ఛిల్లాడో ఇంక ఇదే సొందని చెప్పి రావణుడు లక్ష్మణుడిని ఎత్తపోవడానికి ప్రయత్నించాడంట. హనుమంతుడు చూశాడు వీడిని ఇలా వదిలిపెట్టకూడదని చెప్పి తన రెండు చేతులు బిగించి రావణుడు వక్షం మీద ఒక్కటేసాడంట. అంతే, రక్తం కక్కుని రాక్షసేశ్వరుడు రథం మీదే కూలబడ్డాడంట. రావణుడు మరణించాడే అని అనుకున్నారు వానరులు. హనుమంతుడు లక్ష్మణుడిని తన భుజం మీదకెత్తుకొని రావణుని దగ్గరికి వెళ్ళాడు. లంకేశ్వరుడు రథం మీద మూర్ఛిల్లాడో కోలబడ్డాడో వానరులంతా కూడా రావణుడు చనిపోయాడే అయిపోయింది యుద్ధం అనుకున్నారంట. హనుమంతుడు లక్ష్మణుడిని తన భుజం మీద ఎత్తుకొని రావణుని దగ్గరికి వెళ్ళాడంట. లక్ష్మణుడు చూసిన రాములు కన్నులు రోషాగ్రణాలయ్యి రావణుడి వైపు నడిచాయి. ధనుర్బాణాలు అందుకున్నాడు, అడుగు వేస్తున్నాడు. అప్పుడు హనుమ, రామభద్ర, నా మోపుపై అధివసించండి అనగా రాముడు అంగీకరించాడు. మీరు అలా వెళ్ళొద్దయ్యా, నా పైన కూర్చోండి, నా భుజాల పైన కూర్చోండి, నేను తీసుకెళ్తా అన్నాడంట హనుమంతుడు. రథాధీరుడై ఉన్న రావణునికి ఎదురుగా హనుమద్వనహం మీద రాముడు వచ్చి ధనుష్టాంకారం చేశాడు. రథంపై కూర్చున్న రావణుడు ఎదురుగా హనుమద్వాహనం మీద వచ్చాడంట రాముడు. హనుమంతుడు భుజాలపైన కూర్చొని వచ్చాడు రాముడు. వాడు ఎదురుగా వెళ్ళి ధనుష్టాంకారం చేశాడంట. రావణ నిలబడు అన్నాడంట. కూలబడిపోయాడు కదండి రావణుడు, అందుకని ముందుగా లేపడానికి ప్రయత్నించాడు రాముడు. రావణ నిలబడు, రుద్ర ప్రజాపతి ఇంద్రాది దేవతల గణాలు వచ్చినా నిన్ను రక్షించలేవు. నా ప్రాణ సమానుడైన తమ్మునికి ఇంత దురావస్థ కలిగించిన నిన్ను ప్రాణాలతో వదలను. పుత్రమిత్ర బంధవ సమేతంగా సంహరించి తీరతాను. జనస్థానంలో కరదృశ్యుల్ని ఆరగించిన ఈ నిషిద్ధ శరాలు ఇంకా ఆకలి తీరలేదంటుండగానే లంకేశ్వరుడు ప్రళయాగ్నిదుతులై బాణాలను సంధించాడు, వదిలాడు. హనుమంతుడు మర్మనందుల మీదకి హనుమ నిర్లక్ష్యంగా ముందుకు సాగుతూనే ఉన్నాడు. రావణాసురుడు కూడా ఎప్పుడైతే రాముడు ఇంత మాటలు అన్నాడో రావణుడికి కూడా కోపం వచ్చిందంట. లంకేశ్వరుడు ప్రళయాగ్ని రుద్రుడు వలె బాణాలు సంధించాడంట. ఇవి హనుమంతుడి మీద గెలిగిరాయి. హనుమంతుడు అవి ఏం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ముందుకు సాగుతూనే ఉన్నాడు. రామును విడిచే బాణాలు రామునిని ధ్వజపతాకాలు అశ్వాలని సారథిని ఖడ్గాన్ని మొక్కలు చేశాయి. రావణుడు విసిరిన బాణాలు హనుమంతుడిని ఏం చేయలేకపోతున్నాయి. హనుమంతుడు అలాగే ముందుకెళ్తూ ఉన్నాడంట. అప్పుడు రాముడు బాణాలు విడిచాడంట. ఆ బాణాలు ఏం చేశాయంటే రావణుడు రథం యొక్క ధ్వజాన్ని విరిచేసాయి, పతాకాల్ని నాశనం చేసాయి. రావణుడు రథాన్ని యొక్క అశ్వాలని రథసారథిని ఖడ్గాల్ని మృక్కలు చేశాయంట. అనంతరం విడిచిన బాణం రావణుని భుజాల మధ్య చేరింది. ఇంద్రుని వజ్రఘాతానికి చలించిన మహా జన సంపన్నుడు రావణుడు రామబాణంతో విచ్చిల్లుతున్నడయ్యాడు. ధనస్సు చేజారింది. అక్షణంలో వచ్చిన మరుక్షణంలో రావణుని కిరీటాన్ని నేల మీద పట్టింది. రాముడు విడిచే బాణాలు ఇవి కూడా పుట్టి పోలేదండి. ఒక బాణం పోయి రథం పైన ఉన్న ధ్వజం ఏదైతే ఉందో అది ఇరిగిపోయిందంట. ఆ ధ్వజం పైన ఉన్న పతాకం నాశనం అయిపోయింది. అశ్వాలన్నీ చనిపోయినాయి. రథస్వారథి చనిపోయాడు. ఆయన చేతిలో ఉన్న ఖడ్గాలు కూడా విరిగిపోయినాయంట. ఇంకో బాణం వేశాడు రాముడు, అది పోయి రావణుని కిరీటాన్ని నేల మీద పడేసింది. ఒక బాణం పోయి రావణుడికి పోయి రెండు ఛాతీపై తగిలిందంట. అది తగలటం రొమ్ము మీద ఎప్పుడైతే తగిలిందో రావణుడు విచ్ఛిన్నితుడయ్యాడంట. ప్రకాశహీనుడైన సూర్యుని వలె జలాలు ఉన్న అగ్నిహోత్రుని వలె విషశూన్యమైన త్రాచువలే ఉన్నాడు రావణుడు. రామ రాక్షసేశ్వర, రాముడు ఎట్లా అంటున్నాడు, రాక్షసేశ్వర ఇంతవరకు ఎందరో మహాయోధులతో యుద్ధం చేసి బాగా అలిసి ఉన్నావు. రథ ఖడ్గ చాపాలు మొక్కలయ్యాయి. ఇప్పుడు ఇంకా నీతో యుద్ధం చేయటం నాకు ఉచితం కాదు. ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకొని సర్వసంభారాలతో రేపు రావడం మంచిది అని వెనుదిరిగాడంట.
రాముడేసిన బాణాలకి రావణాసురుడు ఆయుధాలు రథాలు మొత్తం అన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఇక ఏమీ చేతగాని వాళ్ళలాగా ఉన్నాడు రావణుడు. కిరీటం కూడా నేలపడిపోయింది. అది చూసిన రాముడు, రావణ ఇప్పుడు నువ్వు అలసిపోయావు, నీతో ఈ సమయంలో యుద్ధం చేసి నిన్ను సంహరించడం సరైనది కాదు, అందువల్ల ఈరోజు వెళ్ళి విశ్రాంతి తీసుకొని రేపు రా, రేపు పూర్తి సన్నద్ధుడు అయ్యిరా, అప్పుడు యుద్ధం చేద్దాం అన్నాడంట రాముడు అని వెనుదిరిగాడంట. రావణుడు కూడా కిరీటహీన శిరస్సుతో నగరాభిముఖం సాగాడు. సింహపు పుంజ దెబ్బతిన్న మత్తేపంలా, గరుడుని కాలగోళ్ళు తాకిడికి నలిగిన భుజంగంలా కొలువుకోటానికి వచ్చి, మంత్రులారా, నా తపశ్శక్తి అంతా వ్యర్థమైంది. దేవదానవ యక్ష రాక్షస గణాలని ఉర్రు తొలగించిన నేను దాశరథి చేతుల్లో ఈ స్థితికి వచ్చాను. ఇక్షాక వంశీయుడైన అశరణ్యుడు ఒక మాట అన్నాడు, తన వంశీయుడన్న నన్ను సంహరిస్తాడని. ఉమాదేవి, నందీశ్వరుడు, రంభా, ఎందరో మహర్షులు ఇచ్చిన శాపాలు రామరూపంలో వస్తున్నట్టున్నాయి. మీరంతా ప్రాకారాలు, కోట కీలక స్థానాలు అప్రమత్తులై రాక్షించాలి అని క్షణం ఆగి సభ అంతయు కలిగి చూశాడు రావణుడు. రావణుడికి అర్థమైపోయింది, ఇక తన నాశనం మొదలవుతుంది, ఈయన చేతిలోనే ఆయన చావబోతున్నాడని అర్థమైపోయిందంట. తన మంత్రుల్ని అందరినీ పిలిచి కూడా చెప్పాడంట. దేవదానవ యక్ష రాక్షస గణాలందరినీ కూడా ఎదిరించగలిగాను, కానీ నేను దాశరథి చేతిలో ఈ స్థితికి వచ్చానయ్యా. చూసారా, ఇక్షాక వంశీయుడైన అసరణ్యుడు ఒక మాట అన్నాడు, తన వంశీయుడైన నన్ను సంహరిస్తాడని శపించాడు. ఉమాదేవి, ఉమాదేవి అంటే పార్వతీదేవి అండి, నందీశ్వరుడు, రంభ, ఎందరో మహర్షులు ఇచ్చిన శాపాలు రామరూపంలో వస్తున్నట్టున్నాయి. వీళ్ళందరూ నన్ను శపించారు, నా గర్వం చూసి ఆ రోజే నన్ను శపించారు. ఆ శాపాలన్నీ ఇప్పుడు రాముడి రూపంలో వస్తున్నట్టున్నాయి. ఇలా అయితే కాదులే కానీ, మీరంతా ప్రాకారాలు, కోట కీలక స్థానాలు అప్రమత్తులై రక్షించాలి అని క్షణం ఆగి ఒకసారి సభనంతా కూడా చూసుకున్నాడంట. ఇప్పుడు కుంభకర్ణుని మేల్కొల్పడం అవసరం. యుద్ధ పరిషత్తు జరిగిన నాడున్నాడు, మళ్ళీ నిద్రలో పడ్డాడు. ఇప్పుడు జరుగుతున్నది వానికి తెలియదు. నిరంతరం నిద్రలోనే ఉంటే ఈ జాతికి ఆ యోధిని ప్రయోజనం లేదు. వానర సేనతో దాశరథులను కూడా తరచేర్చగల శక్తి వాడికి ఉంది అన్నాడంట. ఇప్పుడో మనం యుద్ధం ఆరంభిస్తానికి పెట్టిన సభలో ఉన్నాడు కుంభకర్ణుడు, మళ్ళీ పోయి పడుకున్నాడు. ఇలా వాడు ఊక పడుకునుంటే కుదరదయ్యా, మన రక్షించాల్సిన వాడు వాడు, వాడిని నిద్రలేపండి అన్నాడంట. వాడక్కడే ఈ దాశరథుల్ని, ఆ వానర సేనను మొత్తాన్ని కూడా నాశనం చేయగలిగే శక్తి గలవాడు, కనుక పోయి కుంభకర్ణుడిని నిద్రలేపండి అన్నాడంట రావణుడు. ఇక్కడతో ఈ అధ్యాయానికి స్వస్తి పలికి మరో అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. శ్రీరాఘవం దశరథాత్మజం అప్రమేయం, సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం, ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం, రామం నిశాచర వినాశకరం, నమామి సీతాలక్ష్మణ సమేత రామచంద్ర పరబ్రహ్మణే నమః. రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. అంటే రాముణ్ణి మించిన విక్రమవంతుడు కానీ ధర్మవంతుడు కానీ ఈ భూమి జగత్తులోనే ఎక్కడా లేడంటారు. అటువంటి శ్రీరాముని యొక్క చరిత్ర వాల్మీకి విరచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని మనం ఇప్పటి వరకు ప్రవచించుకుంటున్నాం కదా. ఇందులో మనందరికీ కూడా ఎన్నో ధర్మ సందేహాలు, ఇది ఈ విధంగానే ఎందుకు జరిగింది, దీనికి ఏ వాన్మయం ఉంది, ఈ విధంగా ఎందుకు జరగాలి, ఇలా ఎందుకు జరిగి ఉండకూడదు అనే సందేహాలు ఎన్నో ఉంటాయి. మా చేతనైనంత వరకు మీ యొక్క ధర్మ సందేహాలు ఈ రామాయణంలో ఏమేమైతే ఉన్నాయో మాకు తెలియపరిస్తే వాటిని విశదీకరించే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఒక సంకల్పంతో ధర్మ సందేహాలు అనే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టదలుచుకున్నాం. ఇప్పటి వరకు మనం రామాయణంలో బాలకాండ నుంచి మొదలుకొని అరణ్యకాండ వరకు మన ప్రవచన కార్యక్రమం అనేది నిర్విరామంగా నిర్వహించుకున్నాం. ఇంకా ముందు కిష్కింధకాండ, యుద్ధకాండ కూడా ఉన్నాయి. దీనిలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా
maspace1@gmail.com కానీ లేదా మా యొక్క యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ రూపంలో కానీ మీ సందేహాలని మాకు పంపించినట్టయితే మా చేతనైనంత వరకు వాటికి సవివరణ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. మాకు తెలివిన వాటిని తెలుసుకొని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. దీనివల్ల జ్ఞానం అనేది ఎవరి సొంతం కాదు, అది మీ దగ్గర నుంచి మేము నేర్చుకున్నా, మా దగ్గర నుంచి మీరు తెలుసుకున్నా, గురువుల నుంచి మనం తెలుసుకున్నా అందరికీ ఉపయోగపడేదే కనుక ఈ ధర్మ సందేహాల ద్వారా మనందరికీ కూడా చక్కటి జ్ఞానం పొందగలిగే అవకాశం లభిస్తుందని, ఈ సత్సంకల్పానికి మీరందరూ కూడా పాటుపడాలని కోరుకుంటూ ఈ ధర్మ సందేహాల ప్రోగ్రాంని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తాం. రామాయణం కార్యక్రమం ఇంకా మనకి 2 కాండాలు మిగిలి ఉంది గనక ఈ లోపల మీ ధర్మ సందేహాలన్నింటినీ మాకు పంపించినట్టయితే వీటన్నిటినీ క్రోడీకరించి తగిన సమయంలో మీరు అందించే ధర్మ సందేహాలని బట్టి ఎన్ని ప్రోగ్రామ్స్ చేయాలనేది నిశ్చయించి ఒక రోజున చక్కగా వీటన్నిటికీ జవాబులు చెప్పడానికి ప్రయత్నిస్తాం. మర్చిపోకండి, ఇప్పటి వరకు మన రామాయణ కార్యక్రమాన్ని ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క ధర్మ సందేహాల్లో మీ ప్రశ్నల్ని పంపించినట్టయితే వాటికి సవివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. శ్రీరామాయ నమః.